నమస్తే అండ్ వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. తెలంగాణ కాంగ్రెస్ నేతలు జగిత్యాల మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మిగతా కాంగ్రెస్ నేతలతో పోలిస్తే కాస్త హుందాగా పెద్ద మనిషిగా వ్యవహరిస్తారని ఇన్నాళ్లు అనుకున్నాం. కానీ ఆయన కూడా ఎన్నికల్లో గెలుపు కోసం నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్పై నాన్ లోకల్ అంటూ ముద్రవేసి చవకబారు రాజకీయం చేస్తారని అస్సలు ఊహించలేదు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు కాంగ్రెస్ సీనియర్ నేత జానరెడ్డికి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దివంగత నోముల నరసింహయ్య పై గౌరవంతో సీఎం కేసీఆర్ ఆయన కుమారుడు భగత్కి టికెట్ ఇచ్చి పోటీలో నిలబెట్టారు. ఒక పక్క 40 ఇయర్స్ ఇండస్ట్రీ జానరెడ్డి, మరోపక్క ఆయన వయసులో సగం కూడా లేని నోముల భగత్. అయితే సాగర్లో 7 సార్లు ఎమ్మెల్యేగా 15 ఏళ్లు మంత్రిగా పనిచేసిన జానరెడ్డి చేయలేని అభివృద్ధి 7 ఏళ్లలోనే, అది కూడా నోముల గెలిచిన తర్వాత గత 2 ఏళ్లలోనే టీఆర్ఎస్ హయాంలో జరిగింది. అందుకే సాగర్ ప్రజలు నోముల వారసుడికే పట్టం కట్టాలని డిసైడ్ అయ్యారు. మరోసారి జానరెడ్డి ఓటమి తప్పదన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కుటీర రాజకీయాన్ని మొదలుపెట్టారు. చివరకు కాంగ్రెస్లో పెద్ద మనిషిగా పేరుగాంచిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా చీప్ పాలిటిక్స్కు తెరతీశారు. తాజాగా నల్గొండ జిల్లా అనుముల మండలం చింతగూడెం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానరెడ్డితో పాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, నోముల భగద్ది నాన్ లోకల్, సాగర్ ఎన్నికల్లో అతను గెలిస్తే హైదరాబాద్ పోతాడని అనుచిత వ్యాఖ్యలు చేశారు. నోముల భగత్పై జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ శ్రేణులు మండిపడుతున్నాయి. నిజానికి నోముల నరసింహయ్యది నకరేకల్. కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే చేయాలనే ఉద్దేశంతో సాగర్లో పోటీ చేయించి గెలిపించారు. అప్పుడు కూడా నోముల నాన్ లోకల్ అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. కానీ విఘ్నులైన సాగర్ ప్రజలు నిరాడంబరుడు, నిస్వార్థపరుడైన నోములను గెలిపించి జానరెడ్డికి షాకిచ్చారు. ఇప్పుడు ఆయన మరణం తర్వాత నోముల కుమారుడు భగత్పై కూడా కాంగ్రెస్ నేతలు నాన్ లోకల్ అంటూ ముద్రవేయడం నీచాతి నీచం. అలాగైతే కాంగ్రెస్ నేతలు సొంత నియోజకవర్గాల్లో ఓడిపోయిన తర్వాత మరో నియోజకవర్గాల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గత సార్వత్రిక ఎన్నికల్లో సొంత నియోజకవర్గం కొడంగల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఆ తర్వాత 4 నెలలకే జరిగిన లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో కొడంగల్ నుంచి వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. అంటే మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి నా లోకల్ కాదా? అంతెందుకు? జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నాటి ఉద్యమ నేత కేసీఆర్పై పోటీ చేయలేదా? అంటే కరీంనగర్లో జీవన్ రెడ్డి నా లోకల్ కాదా? పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ సొంత నియోజకవర్గం కోదాడ వదిలేసి హుజూర్నగర్ నుంచి పోటీ చేసి 2 సార్లు గెలవలేదా? ఆయన ఎక్కడ నాన్ లోకల్ కాదా? గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే భువనగిరిలో ఎంపీగా పోటీ చేసి గెలవలేదా? అంటే మీ కాంగ్రెస్ నేతలకు న్యాయం, నోముల భగత్కు న్యాయమా? సొంత ఊరు కాకపోతే పోటీ చేసే అవకాశమే లేదా? నోముల భగత్ ముమ్మాటికి నల్గొండ జిల్లా బిడ్డ అంటూ టీఆర్ఎస్ నేతలు జీవన్ రెడ్డికి కౌంటర్ ఇస్తున్నారు. మొత్తంగా ఆడలేక మధ్యలో ఓడన్నట్లు, సాగర్లో గెలవలేక ఇలా లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ తీసుకువచ్చి తమ వయసులో సగం కూడా లేని నోముల భగత్పై బురద జరడం జీవన్ రెడ్డి లాంటి నేతలకు సబబు కాదు. పెద్ద మనిషి జీవన్ రెడ్డి కాస్త ఈ వ్యాఖ్యలతో తన చిన్న మనసును బయటపెట్టుకున్నాడు. ఏంటి బాబాయ్, మీ కొడుకు లాంటి భగత్పై ఇవేం మాటలు? మీ పద్ధతి ఏం బాగాలేదంటూ సోషల్ మీడియాలో జీవన్ రెడ్డిని నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.